ఈసారి శాసనసభ్యుడిగా ఆయన నిలిచిందాం అనుకున్నాడు, కానీ ఇలా అవడం మనం పాలిటిక్స్ కంటే అండి. ఈరోజు మనిషి దూరం అయ్యాడు కాబట్టి గత స్మృతుల్ని మనం ఈరోజు నెమరేసుకోవడం అనేది ఈరోజు ఉంటుంది. ఆయన పంపించేటప్పుడు కూడా అభిమానులు కానీ ఇంకోరు కానీ ఆనందంగా ఆయన్ని ముందుకు పంపించాలి. ఎందుకంటే ఈజ్ అ హ్యాపీ సోల్, అందరితో బాగుండి బాగా అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని ఆనందంగా ఆయన కూడా అందరినీ కలిపించుకునేవాడు. ఖచ్చితంగా ఈరోజు ఆయన సాగనంపడం కూడా అదే రకంగానే పంపిస్తాను. ఆయన ఆత్మశాంతిస్తున్నాను. ఖచ్చితంగా అండి, పాలిటిక్స్ ఎప్పుడూ లేదు. ఆయన మాట్లాడింది నాతో ఎప్పుడున్నా జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు. మరి ఏమన్నా మేము కార్యక్రమాలు తలపెట్టినప్పుడు కూడా ఆయన మంచి ఆయన నుంచి అడ్వైస్ కానీ ఒక సపోర్ట్ కానీ ఏదైనా సరే బాగా చేయండి అనే దాని మీద ఆయన బాగా మాట్లాడేవారు అనమాట. సో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడింది ఏం లేదు. మాతో ఎప్పుడు మాట్లాడినా అదే ఫ్యామిలీ మెంబర్స్, మన బంధువులు ఫ్రెండ్స్తో కలిసి ఏ రకంగా ఉంటుందో ఆయన దగ్గర అదే రకంగానే ఉంది. తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే ఇది గతం నుంచి మనం చూస్తున్నాం, ప్రతి 5 ఏళ్ళకి ఏదో ఒక సమస్య. కానీ ఈసారి ఈయన్ని పోగొట్టుకోవడం అనేది అన్నను చాలా వాస్తవం చెప్పాలంటే నందమూరి అభిమానులకి, కుటుంబ సభ్యులకు కావచ్చు, లేదంటే ఆ కుటుంబానికి ఎంతో ఇంత అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి.